గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు నేడు గవర్నమెంట్ ఉద్యోగస్తులమైన మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం ఏ ఉద్యోగస్తుల ప్రమేయం లేకుండానే ఓపీఎస్ పద్ధతి తీసేసి సిపిఎస్ పద్ధతి చేసి మా పొట్టగొట్టింది. గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పెన్షన్ అమౌంట్ సకాలంలో చెల్లించకుండా ఓపీఎస్ అమలు చేయకుండా సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం రిటైర్మెంట్ ఉద్యోగులకు కష్టతరంగా మారింది. సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటికే పెన్షన్ అమలు చేయకపోవడం ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరిగి అలసిపోతున్నాం. కనుక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను ప్రవేశపెట్టాలని, రిటైర్మెంట్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్ అమౌంట్ అమలు చేసి ఆదుకోవాలని టిఎస్సి పిఎస్సి యూనియన్ ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా నేను ఫస్ట్ జూలై 2024 రిటైర్మెంట్ కావడం జరిగింది. నేను 18 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికి కూడా ఇప్పుడు 1 రూపాయి లేదు. నేను రిటైర్మెంట్ అయినప్పటి నుంచి గ్రాడ్యుయేటీ లేదు, తర్వాత సిపిఎస్ లేదు, నేను నా జీతంలోకి వెళ్ళి కట్ చేసినటువంటి పైసలు కూడా లేవు. ఇంతవరకు కనీసం సెప్టెంబర్ 2020 నుంచి 10 నెలల జీతం ఇప్పటివరకు లేదు. దాని పెన్షన్ కూర్చునే నీకు పోతే వాళ్ళు ఏమంటారు అంటే, యానిటీ వాళ్ళు, ఎల్ఎస్సి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి వాళ్ళు ఏమంటారు అంటే, నీకు 1 ఇయర్ డిడక్షన్స్ లేవు సార్, ఆ పైసలు ఎక్కడ పోతాయి మాకు తెలియదు, కాబట్టి అవి అయినాకనే మేము మీకు యానిటీ కింద పెన్షన్ కూర్చునే పెడతామని చెప్తాను. అది కూడా పెన్షన్ ఎట్లా ఉంది, మీ గారి పెన్షన్ అది నాకు మొత్తం ఇప్పుడు సిపిఎస్వి 11 లక్షలు అవుతున్నాయి, దాంట్లో 60% ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది, దాంట్లో 6 లక్షల 60 వేలు పేమెంట్ చేసి 440 ఇస్తామంటున్నారు. ఈరోజు వరకు అది ఎలాంటి డిడక్షన్ లేనందున నాకు ఇవ్వడం లేదు, అది ఇప్పటివరకు కూడా 1 రూపాయి పెన్షన్ లేదు. కాబట్టి దానికి వల్ల బయట ప్రైవేట్ బ్యాంకులు కానీ ఏం చెప్తుందంటే, నీకు 6.74% ఇస్తాము, దాన్ని బట్టి చూస్తే నాకు నెలకు 2800 రూపాయలు కూర్చుంటుంది నెలకు. అది కూడా 90% అది కూడా గతిలేదు. కానీ కనీసము ఒక మామూలు వ్యక్తి ఈరోజు పెన్షన్ తీసుకుంటుంటే 4000 రూపాయలు పెన్షన్ తీసుకుంటుంది. అంటే మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి, గౌరవప్రదమైన ఉద్యోగం నుండి మేము రిటైర్మెంట్ అయినప్పుడు మా పరిస్థితి దీనంగా ఉందండి. కనీసం గవర్నమెంట్ ఆలోచన చేయాలి, కనీసం ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పనిచేస్తే 50 వేలు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. మేము 30 ఏళ్ళు పనిచేసేవాళ్ళం, పెన్షన్ లేదంటే ఎంత దారుణం ఇది, ఇది చాలా దారుణ విషయం. కాబట్టి దీనిపైన ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దృష్టి పెట్టి మన సిపిఎస్ తీసిపడేసి ఓపీఎస్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మాకు కనీసం 6 నెలల సంది ఏం తినాలి, ప్రమేయం లేకుండానే సిపిఎస్ చేసినారు. మా ప్రమేయం లేకుండా చేసినారు గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అడిగినప్పుడు వీళ్ళు 2014లో వీళ్ళు రాసిచ్చారు, అప్పుడు మిమ్మల్ని అడగలేదు, మమ్మల్ని ఎవరిని ఏం అడగలేదు, అడగకుండానే ప్రభుత్వం రాసిచ్చింది. కాబట్టి ఈ సిపిఎస్ స్టార్ట్ అయింది. ఈ మహమ్మారి పిల్లనాడు పెన్షన్ వస్తే ఏమన్నా ఉంటుంది, ఇప్పుడు ఏది లేదు, ఇంకే రోడ్ల పని లేదన్న పరిస్థితి ఏర్పడింది. ఒక ఉద్యోగం చేసిన తర్వాత ఏదైనా బిజినెస్ చేస్తా ఉంటే కూడా చేయనీకే మనకు విలువ తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గౌరవమైన ప్రధాన హోదాలో ఉండి, ఒక పంచాయతీ సెక్రటరీ అంటే ఊరికి పెద్ద హోదా, ఊరు పటవర్సాబ్ అంటారు, కానీ ఈరోజు చూస్తే ఉంది ఘోరంగా ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రులకు అంత నాయక మనవి ఏంటంటే, ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క న్యాయం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై. నా పేరు కేఎం చంద్రకాంత్, పిఎస్సి పిఎస్సియు జిల్లా ప్రధాన కార్యదర్శి. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ 2023 నుంచి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల సాలరీస్ నుంచి డిడక్ట్ అయినటువంటి సిపిఎస్ అమౌంట్ ప్రాణ అకౌంట్లో జమ కాకపోవడం వల్ల ప్రస్తుతం రిటైర్ అవుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరికి కూడా పెన్షన్ కూర్చోబెట్టడానికి ప్రాబ్లం అయింది. కాబట్టి వెంటనే మా సిపిఎస్ డిడక్షన్స్ని ప్రాణ అకౌంట్లో జమ చేసి, అరకొర అసలు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనే లేదంటే ఆ మాత్రం అరకొర పెన్షన్ కూడా రాకుండా ఈ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన జిల్లాలోనే మన కె వెంకటయ్య గారి పంచాయతీ సెక్రటరీ గారు రిటైర్ అయితే, ఆయన రిటైర్ అయ్యి 6 నెలలు అవుతున్నప్పటికీ ఆయన ఏ ఆఫీస్కి తిరిగినా మీ ప్రాణ అకౌంట్లో మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు పెన్షన్ కూర్చోబెట్టడానికి రాదనే విషయం తెలియజేస్తారు. కాబట్టి వీలైనంత వెంటనే ఈ మా సాలరీస్ నుంచి డిడక్ట్ అయినటువంటి 10% సిపిఎస్ అమౌంట్ని వెంటనే మా ప్రాణ అకౌంట్లలో జమ చేసి రిటైర్ అయిన ఈ మధ్యకాలంలో రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు, ఎందుకంటే దాదాపు 6 నెలల నుంచి పెన్షన్ మామూలు పెన్షన్ కూడా రాకపోతే కుటుంబ పరిస్థితి చాలా కుటుంబ పోషణ చాలా దీనమైన పరిస్థితులకు వెళ్ళింది కాబట్టి చాలా భారంగా మారింది. కాబట్టి వీలైనంత వెంటనే ఈ మా ప్రాణ అకౌంట్లలో సిపిఎస్ అమౌంట్ని డిడక్షన్ అమౌంట్ని జమ చేసి మా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యను తీర్చి, అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని
దాదాపు 10 సంవత్సరాల నుంచి మా గౌరవ టీఎస్సిపిఎస్సిఈఓ రాష్ట్ర రథసారథులు గంగాపురం సిద్ధప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యమాలను ఎన్నో ఉద్యమాలను మేము చేయడం జరిగింది. అయినప్పటికీ గత ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయక నిరంకుశ ధోరణిలో వెళ్ళి మన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నారు, వెంటనే మా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇప్పటికైనా పునరుద్ధరించి మేనిఫెస్టోలో ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2 లక్షల పైచిలకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట మాకు ఒక వరాన్ని ప్రసాదించాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు సనాతన బాలస్వామి, సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. 2004 నుంచి ఈ యొక్క పాత పెన్షన్ని తీసేసి నూతన పెన్షన్ సిపిఎస్ను అమలు చేసినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మన రాష్ట్రం లోపల దాదాపు 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులంతా కూడా ఈ విధానంపైన ఆధారపడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయమే. కొన్ని ప్రభుత్వాలు సిపిఎస్ నుంచి జీపీఎఫ్ అని తీసుకొచ్చారు, గ్యారంటెడ్ పెన్షన్ అని చెప్పేసి. ఇప్పుడేమో యూపీఎస్ అని తీసుకొచ్చారు. ఇవి ఏ పెన్షన్ వద్దు సార్, మాకు కేవలం ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ మాత్రమే కావాలి. ఇప్పటివరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటి లోపల మ్యాక్సిమం అంతా కూడా ఓపీఎస్ రావడం జరిగింది. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గత రేవంత్ రెడ్డి సార్ గారు కూడా ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. కాబట్టి వాళ్ళు వీలైనంత తొందరగా దాని యొక్క కార్యాచరణను స్టార్ట్ చేసి దాన్ని క్లోజ్ చేసినట్టయితే అనేక కొన్ని వేల మంది కుటుంబాల యొక్క సంరక్షణ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క పరిస్థితి చాలా హీనంగా ఉన్నది. గత 1 ఇయర్ అయినా కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేకపోవడం అనేటటువంటి చాలా బాధాకరం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం సార్ మరీ మేనిఫెస్టో పెట్టినటువంటి ఈ విషయాన్ని తొందరగా ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సిద్ధప్రజ్ఞ సార్ గారు కూడా ఇప్పటివరకు చాలాసార్లు కలిసి ఉన్నారు. సార్ కూడా అదే విషయాన్ని విన్నవించారు చాలాసార్లు. సో దయచేసి అందరికి కూడా తెలియజేయడం ఒకటే, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అందరికి కూడా అందరూ ఈ యొక్క సిపిఎస్ని రద్దు అయ్యే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి రద్దు చేయాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.